సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే అందరూ బాగున్నారా నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు మీరు తెలుసుకోవాలి అసలు ఎలా ఉంటాయి ఎలా అనిపిస్తుంది అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి దాంట్లో రివ్యూస్ సెక్షన్స్ ఉంటాయి ఇంకా మీరు చూడొచ్చు సో టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను బెల్లీ ఫ్యాట్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఓన్లీ బెల్లీ ఉంటుంది ఓన్లీ పొట్ట ఉంటుంది మిగతా అంత నార్మల్ ఉంటది కాబట్టి ఓన్లీ బెల్లీ ఫ్యాటే చేసుకుంటాను అని అనుకోకండి అలా ఉన్నా సరే మనకి బెల్లీ ఫ్యాట్ ఇంక్లూడ్ చేసుకోండి వెయిట్ లాస్ సీక్వెన్స్ ఉంటుంది కదా వెయిట్ లాస్కి కూడా చూపిస్తాను కదా దాంతో పాటు ఇది చేసుకోండి ఇది ఒక్కటే చేసుకోకండి అది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను అనుకోండి ఫుల్ బాడీ అయిపోతుంది నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా యోగా అంటే జస్ట్ వెయిట్ లాస్ కి కాదు ఫ్రమ్ ఇన్సైడ్ చాలా మంచిది ఆర్గన్స్ కి చాలా మంచిది అన్నిటికీ చాలా చాలా మంచిది సో మీకు ప్రాపర్ అయిపోతుంది ఇంకొక గంట చేసుకోండి వీలైతే డెఫినెట్లీ క్లాసెస్ జాయిన్ అవ్వండి ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది లేదు టైం లేదు కుదరట్లేదు అనుకుంటే రికార్డింగ్స్ ఆప్షన్ ఒకటి పెట్టాను చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అని సో అది కూడా కుదరదు మేము ఇంట్లో అంటే హ్యాపీగా చేసుకోండి ఇంక్లూడ్ చేసుకోండి బెల్లి ఫ్యాట్ ఏదైతే చేస్తున్నారో అది వెయిట్ లాస్ తోటి కలిపి చేసుకోండి చాలా బాగుంటుంది ఇది తీసేసే నాకు ఓన్లీ బెల్లే పోవాలి అని కాకుండా ఫుల్ బాడీ కావాలి మనకి స్ట్రెంత్ కావాలి కదా నేను అందుకే మీకు చూపించే బెల్లి ఫ్యాట్లో కూడా ఫుల్ కి ఇంక్లూడ్ ఉంటాయి మనం అన్ని చేస్తాం కాబట్టి అన్నీ ఉంటాయి దాంట్లో సో అది ఇది చేసుకోండి అప్పుడు ఇలా సుఖాసనాలో కూర్చొని తినండి తిన్నాక వచ్చ్రాసినలో కూర్చోండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకసారి ఏం చేస్తున్నాం ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఆలోచించుకోండి సరిపోతుంది యాక్టివ్ ఉండండి అసలు మొత్తం ఊరికే కూర్చొని కూర్చొని కూడా బెల్లి బాగా వస్తుంది సరిగా మోషన్ వెళ్ళకపోయినా కూడా బ్లోటింగ్ బ్లోటింగ్ ఉంటుంది సో ఇవన్నీ కొంచెం మైండ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు నేను మీకు మంచి వాల్ ఎక్సర్సైజెస్ చూపిస్తాను మనం అవి చేసుకుందాం సో ఇలా తీసుకోండి మీరు కంఫర్టబుల్గా పడుకోండి కింద ప్యాంట్ ఒత్తుకుపోయినట్టు అలా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా కొంతమందికి ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ ఈ కార్నర్లో మనకి బోన్ స్టా స్పైన్ స్టార్ట్ అయ్యే దగ్గర కూడా కొంచెం వస్తుంది ఒత్తుకపోయినట్టు అనిపించే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి సో కింద ఏదైనా టర్కీ టవల్ లాగా వేసుకుంటానన్నా మీరు వేసుకోవచ్చు స్మూత్ ఉంటే సో అసలు ఏమి ఇబ్బంది అయితే అనిపించదు సో స్లోగా ఫస్ట్ రెండు కాళ్ళు ఇలా తీసుకొని రెండు చేతులు పైకి పెట్టేసుకోండి స్లోలీ కిందికి ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ కిందికి ఇది ఒక టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్లోగా రెండు కాళ్ళు ఇలా పైకి వాకింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం పైకి తీసుకెళ్ళి ఇలా వన్ టూ మళ్ళీ స్లోలీ కిందికి మళ్ళీ ఎగ్జాక్ట్ సెంటర్ వచ్చాక మళ్ళీ సేమ్ పైకి సేమ్ వన్ టూ ఇది పైకి తీసుకొచ్చుకోండి ప్రాపర్ స్ట్రెచ్ కావాలి సేమ్ మళ్ళీ కిందికి మళ్ళీ వాకింగ్ పైకి అప్ డౌన్ ఇది ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఈజీగానే ఉన్నాయి కదా చేయడానికి సో ట్వంటీ అయినా తీసుకుంటాం ఈజీగా ఏం పర్లేదు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అదొక్కటి గమనించుకోండి ఇప్పుడు రెండు కాళ్ళ దగ్గర స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇంటర్లాక్ చేసేసుకొని స్లోగా ఇలా పైకి ఎప్పుడైనా సరే పైకి లేసినప్పుడు బెల్లి బటన్ని చూడండి స్లోలీ కిందికి ఇన్హేల్ ఎక్స్హేల్ అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ పైకి ఇది కూడా టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ అలా తీసుకోండి ఏం పర్లేదు టెన్ రౌండ్స్ తో స్టార్ట్ చేయండి మీకు ఈజీగానే అనిపిస్తుంది ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు కదా తర్వాత ఒక ఫిఫ్టీన్ తర్వాత ఒక ట్వంటీ చేసేసుకోవచ్చు ఏం పర్లేదు ఇలా స్లోలీ కిందికి ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక డీప్ బ్రీత్ అండ్ అవుట్ తీసుకోండి ఈ పోస్టర్లో డీప్ బ్రీత్స్ తీసుకోవడం అసలు ఎక్కడైనా సరే అబ్ బ్రెత్స్ వల్ల కూడా వెయిట్ లాస్ చాలా అవుతుంది సో డీప్ బ్రీత్స్ కూడా చాలా పవర్ఫుల్ మైండ్ బాడీని మొత్తం రిలాక్స్ చేసేస్తాయి స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా వెయిట్ తగ్గం మనము అనేది అంతా రిలాక్స్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది సో నీట్గా ఒక డీప్ బ్రీత్స్ తీసుకొని స్లోలీ ఇప్పుడు కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి రెండు టెపుల్ ఇంటర్లాక్ తీసుకొని ఇలా వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి స్లోగా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించదు మీకు నెక్ పెయిన్ ఉంది అనుకుంటే మాత్రం అవాయిడ్ చేసేసేయండి ఇప్పుడు స్లోలీ మళ్ళీ దగ్గరికి తెచ్చేసుకొని రెండు కాలు మళ్ళీ పైకి తీసుకొని స్లోగా మళ్ళీ దగ్గ స్లోలీ ఇలా పైకి వెళ్ళండి స్లోలీ కిందికి స్లోలీ పైకి స్లోలీ కిందికి ఇన్హేల్ ఎక్స్హేల్ కిందికి ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ కిందికి ఇది ఎక్కువ మొత్తం కంప్లీట్ స్ట్రెచ్ చేయాలి బాడీని అనుకుంటే ఎక్కువ గ్యాప్ తీసుకోండి ఇంకా ఇట్లా ఫార్వర్డ్ ఇంకొంచెం అటు సైడ్ పడుకోండి మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టకండి జస్ట్ ఇంత సరిపోతుంది మనకి ఇలా పైకి కిందికి ఇంతవరకు ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు స్లోలీ సైడ్ కి తిరిగి స్లోగానేలాగా చూసుకోండి మనకి ఆ చేసి ఇక్కడ ఈ లెగ్ పైప్ స్ట్రెచ్ చేసి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రౌండ్స్ తీసుకొని స్లోలీ టూ సేమ్ ఇప్పుడు ఈ లెగ్ కూడా పైప్ తీసుకొని సేమ్ మళ్ళీ వన్ టూ త్రీ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకొని మళ్ళీ కిందికి స్లోలీ రిలాక్స్ అయిపోం స్లోగా మీరు వేరే ఆసన వెయిట్ లాస్కి సంబంధించిన ఆసనాలు ఉన్నాయి కదా అవి కంప్లీట్ చేసేసుకొని మీరు ఇంకా కాసేపు సుఖాసనాలు వజ్రాసనాలు రిలాక్స్ తీసుకోవచ్చు కూర్చుని మీరు వజ్రాసనాలు కూర్చోగలితే మాత్రం కంపల్సరీ వజ్రాసనాలు కాసేపు రిలాక్స్ అవ్వండి ఇలా ఒక ఫైవ్ డీ బ్రీత్స్ తీసుకొని రిలాక్స్ అయిపోవచ్చు ఎప్పుడు నవ్వుతూ ఉండండి దేనికి టెన్షన్ అవసరం లేదు వెయిట్ ఎక్కువ ఉండాలని టెన్షన్ తీసుకోకండి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడైనా సరే టెన్షన్ అవ్వకండి సొల్యూషన్ వెతుక్కోండి బాడీ మీద శ్రద్ధ పెట్టండి అన్నీ తగ్గుతాయి అన్నీ బాగుంటాయి